కొంప మురిగింది సార్. ఆ మైకేల్ గారిని పట్టుకుని ఇన్స్పెక్టర్ చావా చేస్తున్నాడు. కొంప తీసి వాడు మీ పేరో నా పేరో చెప్పాడంటే పీక్కోలేక లాక్కోలేక చావాలి. ఏమీ కంగారు పడకు. మన ప్రాణం మీదకు వచ్చినప్పుడు టక్కన అవతల వాడి ప్రాణాన్ని అడ్డం వేసుకుని గండం గట్టెక్కాలి. నీట్ గా వాడిని చంపే. లేదా సార్, అలాగే అలాగే సార్. ఏం కావాలి మీకు? ఇన్స్పెక్టర్, మల్పే బీచ్ లో మా స్మగ్లింగ్ సంగతి ఎవరు చెప్పారు? ఓ అదే, దీనికి ఇంత హడావిడి ఎందుకు? నన్ను అడుగుతావేంటి? చెప్పమనే కానీ చెప్పు. సరే నీ వీడే చెప్పమంటున్నాడు కనుక నీకు చెప్పేస్తాను. నీ స్మగ్లింగ్ సంగతి నాకు చెప్పింది వీడే. అయ్యయ్యో, ఇదేమిటి నా మీద తోచేస్తున్నావు? నువ్వేనా చెప్పన్నా మళ్ళీ ఏడు ముఖం పెడతావా? వీడేనా? నీ మీద ఒట్టు. నీకు వీడికి ఒక కొత్త గొడవలు ఉన్నాయంటగా నీ బాధ్యత నిన్ను తుక్కు తుక్కుగా తన్నించాలని కూడా అన్నాడు. మైకేల్, మైకేల్, నాకు చెప్పింది వాడు కాదురా. మరి ఎవరు చెప్పనా? నువ్వేరా? నమస్కారం ఇన్స్పెక్టర్ రుద్రకుమార్ గారు. పోలీస్ స్టేషన్ అంటే నీ అప్పగట్టిన ఇల్లు అనుకున్న కులాసాగా కూర్చోడానికి సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు వచ్చావు? శృంగారంలోను రాజకీయంలోనూ సిగ్గుపడితే మజా చచ్చిపోతుంది. బుసగొట్టవలసిన వాడు నమస్కారం పెడుతున్నాడు ఏమిటా అని ఆలోచిస్తున్నావా? పెద్దవాడు చిన్నవాళ్ళకి నమస్కారం పెడితే ఆయుష్యణం. అందుకే చేతులు ఎత్తాను. పెద్దరికేం వయస్సుతో రాదు. చిల్లర బుద్ధులున్న నీలాంటి వాడు ఎప్పుడూ చిన్నవాడే. వచ్చిన పని ఏమిటో చెప్పు. మైకేల్ నా మనిషి, వాడి వెనకాల ఉన్న బడా స్మగ్లర్ నేను. దుశ్శాసన రావు. ఏ అరెస్ట్ చేస్తావా? అది కుదరదు. నా దగ్గర యాన్సిపెటరీ బెయిల్ ఉంది. అంతేకాదు మైకేల్ ను కూడా నాతో పంపించాలి. చూపులొద్దు. నాది ఉత్తితి బెదిరింపు కాదు. ఇదిగో మైకేల్ బెయిల్ అద్దాలు. కాగితాలు నడపడం వల్ల ప్రయోజనం లేదు ఇన్స్పెక్టర్. పోలీసు వాడెప్పుడు పొలిటికల్ వాడి చేతిలో నలిగిపోవలసిందే. ఇది ఆచారం అయినా. 304 ఎస్ సార్. మైకేల్ ని తీసుకురా. అలాగే ఇన్స్పెక్టర్. భారతంలో దుశ్శాసనుడు ద్రౌపది చరణం వచ్చినట్టే ఈ దుశ్శాసనలో శత్రువు పరువు ప్రతిష్టల్ని పొరలు పొరలుగా ఒలిచి నడివీధిలో నవ్వుల పోలు చేస్తాడు. ఇది నీ మొదటి పొర. తీరలు ఒలిచిన దుశ్శాసనుడి గుండెలు తీర్చి రక్తం తాగే భీమసేనుడు ఉంటాడని మర్చిపోకు. అది నా టైప్. సార్, మీ కుటుంబ సభ్యులకు మైకేల్ చచ్చిపోయాడు సార్. చచ్చిపోయాడా? ఏ, వాడిని ఇష్టం వచ్చినట్టు చిత కొట్టినప్పుడు అనిపించలేదా? వాడు చస్తాడని చేతికి దొరికాడు కదా అని చావు బాధలేమేనా? సార్, మిస్టర్ రుద్రకుమార్,
నీ ఆవేశం నాకు తెలుసు. అదీగాక మెడికల్ రిపోర్ట్ ఉంది, దానికి తోడు 304 సాక్ష్యం ఉంది. అన్నీ నువ్వే దోషం అంటున్నాయి. ఈ పరిస్థితిలో డిపార్ట్మెంట్ పరువు కాపాడడానికి నన్ను సస్పెండ్ చేస్తానంటారు. అంతేగా, చాలా సంతోషం. ఒకనాడు నేను రాజీనామా చేస్తానంటే కాదు కూడదని బలవంతం పెట్టిన మీరే ఇప్పుడు చేయని తప్పుకు బలి చేసి బయటికి గెంటేస్తున్నారంటే మీ రాజనీతి ధర్మ నిరతి ఓహో అమోఘం సార్. మిస్టర్ రుద్రకుమార్, మిమ్మల్ని తప్పుపడుతున్నాననుకుంటున్నారా? లేదు సార్, జాతిపిత మహాత్మా గాంధీని, జాతినేత ఇందిరమ్మను తుపాకీ గోళ్లకు గురి చేసిన మన భారతదేశంలో నీతికి నిలిచేవాణ్ణి, కర్తవ్యాన్ని కొలిచేవాణ్ణి బలి చేయటమే ఆచారం కదా. మీరు అదే చేస్తున్నారు. మీ తప్పేమీ లేదు సార్, తప్పంతా నాదే. ఇంకా ఇక్కడ నిలబడి చెవిటి వాడి ముందు శంఖం ఊదే చివరి తప్పు మాత్రం చేయను. గుడ్ బై. మీతో కొంచెం మాట్లాడాలి. ఏ విషయం? చట్టాన్ని నమ్ముకోవడమే గాని అమ్ముకోవడం చేత గాని ఇన్స్పెక్టర్ రుద్రకుమార్ గురించి. హో, మీరు కుమార్ తల్లా? అవును, నేను వాడికి తల్లిని. కానీ నిష్కారణంగా వాడి మీద నింద వేసిన మీరు ఏ నీచుడికి ఉంపుడు గట్టిగా ఉంటున్నారో చెప్పగలరా? స్టాప్ ఇట్. నిజానిజాలు తెలియకుండా మాట్లాడకండి. లాకప్లో ఉన్నవాడిని కుమారే కుట్టి చంపాడడానికి సాక్షి కూడా ఉన్నాడు. తనకు ఏ పాపమో తెలియదని నా బిడ్డ ఆత్మసాక్షి మీద ప్రమాణం చేసి చెప్పాడు. మరి దీనికేమంటారు? ఇది నోటి మాటలతో జరిగే వ్యవహారం కాదు, సాక్ష్యం కావాలి. సాక్ష్యం చెప్పేవాడికి కూడా నోటి మాటే గాయత్రి గారు. ఏ బిడ్డకైనా తన కన్నతల్లి ఎవరో తెలుస్తుంది, కానీ తనకు జన్మనిచ్చిన తండ్రి ఎవరో తెలుసుకోవాలంటే తల్లి మాట ఒకటే ఆధారం. ఆ తల్లి మాట కూడా సాక్ష్యాలు నిరూపణలు కావాలని మీరు అడిగితే పొందగలిగేది మానసిక క్షోభ మాత్రమే. మనుషుల్ని నమ్మడం నేర్చుకోండి. మీతో నాకు వాదనలు అనవసరం. నాది వాదన కాదయ్యి గారు, వేదన. దేశం కోసం నా భర్త దుర్మార్గులకు బలైపోయినా నేను బాధపడలేదు. కానీ ఇప్పుడు కర్తవ్యానికి నిలిచే నా బిడ్డకి మీ కాకి బట్టల వాళ్లే ద్రోహం చేశారని తెలిసి కడుపు రగిలిపోతుంది. ఒక ఆడదాని గుండె కోతకు ఫలితం ఏంటో మీ అమ్మ బ్రతుకుంటే అడిగి తెలుసుకుంది. ఈ పెళ్లి జరగడానికి వీలేదు. అదేం సార్, ఇంతవరకు వచ్చాక ఆపాలా? క్షమించండి, మిమ్మల్ని ఎదిరించి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. ఆడపిల్లకి అసలు పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, కానీ ఇలా పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆ కుటుంబం పరువు పదార పాలవుతుంది. అంతేగా, అదే నాకు కావాల్సింది. అందుకే ఈ పెళ్లి జరగడానికి వీలేదంటున్నాను. ఇది ఒక అమాయకురాలి జీవిత సమస్య, తమరు కనికరించాలి. కొండలరావు, నేనే కనుక కనికరించకపోతే నీ కొడుకు పై చదువులకు వెళ్ళేవాడా? లేదు సార్, అంతా మీ తలవే. నేనే కనుక కనికరించకపోతే నువ్వు ఇలా హోదాగా బతకలిగేవాడివా? లేదు సార్, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సార్. నీ విషయంలో ఇంత కనికరించిన వాడిని మరి ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నానో తెలుసా? కసి పగ పగ. అవును, నన్ను ఎదిరించిన రుద్రకుమార్ నలుగురిలోనూ నవ్వుల పాలై అవమానంతో తల బాదుగుని చావాలి. నా మీదకే కరుదు విన ఇన్స్పెక్టర్ మనశ్శాంతి కరువై కృంగి కృషించి చావాలి. వాడి కుటుంబం వీధుల పాలవ్వాలి. అయ్యో, అలా చేస్తే పాపం సార్. పాప పుణ్యాల సంగతి నాకు అనవసరం. ఇంత చెప్పినా నువ్వు ఈ పెళ్లి జరిపించాలని చూశావో, అసలు నీ కొడుకునే ఈ లోకంలో లేకుండా చేస్తాను జాగ్రత్త. నిన్నొకటి అడగాలనుకుంటున్నాను, ఏమి అనుకోవుగా? బాలే వారే, మనలో మనకు అనుకోవటాలు అపార్థాలు ఏమిటండి, అడగండి. నేను అడిగింది చేస్తానని మాటిస్తావా?